రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై మన సరూర్ నగర్ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిండు. మన అందరం కూడా రాహుల్ గాంధీ గారికి చెయ్యెత్తి స్వాగతం పలుకుదాం. మిత్రులారా, చెయ్యెత్తి స్వాగతం పలకండి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి. సోదరులారా, ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశానికి అంటున్నారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ దేశంలో బాక్రానింగల్ డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, చంబల్ డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. 1965లో 1971లో శత్రు దేశమైన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించింది శ్రీమతి ఇందిరాగాంధీ. అంతేనా? 640,000 గ్రామాలున్న భారతదేశంలో మారుమూల తండాలలో, గూడాలలో, పల్లెలలో ప్రతి గుండెకు కరెంటునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో శ్రీశైలం కట్టింది మనం, నాగార్జున సాగర్ కట్టింది మనం, జూరాల మనం, కల్వకుర్తి మనం, భీమా మనం, శ్రీరామ్ సాగర్ కట్టింది మనం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం. అలాంటి మనల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతారా? అదే కాకుండా ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం కాబట్టి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి. సోదరులారా, తెలంగాణలో ఉన్న రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటేనే బాగుపడతారు. కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రు. ఇవాళ సోనియా గాంధీ గారిని ఒక సన్నాసి అంటాడు, అమ్మనా బొమ్మనా అని. ఇవాళ మనం చూస్తూ ఊరుకుందామా? కథం దొక్కి కథం చేద్దామా? కండలు కరగని, గుండెలు పగలని, రక్తం ఏరులై పారని పోరాడతామా? గెలిపిద్దామా? కాంగ్రెస్ పార్టీని గెలిద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.